Hello students, all of you, welcome to the online classes of ABN and PRR College of Science, Kovoor. Today's class is meant for 3rd BCom general students. The subject is Goods and Services Tax Fundamentals. 3rd BCom general students ki sambandhinchina Goods and Services Tax Fundamentals subject lo manam నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే జిఎస్టీ పరిధి వెలుపల గల పన్నులు మరియు సుంకాలు. జిఎస్టీ పరిధి వెలుపల గల పన్నులు మరియు సుంకాలు అంటే 2017 జూలై 1st నుంచి ఇండియాలో జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఈ విధంగా 2017 జూలై 1st నుంచి జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తరువాత కూడా కొన్ని రకాలైన ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ జిఎస్టీ పరిధి వెలుపలే ఉన్నాయి. సో ఆ విధంగా జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏమిటి, డ్యూటీస్ ఏమిటి అనే వాటికి సంబంధించిన విషయాలు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. 2017 జూలై 1 నుండి జిఎస్టీ అనే ఏకైక పరోక్ష పన్ను భారతదేశంలో అమలు జరుగుతున్నది. ఈ విధంగా జిఎస్టీ అనే ఏకైక పరోక్ష పన్ను భారతదేశంలో 2017 జూలై 1 నుండే అమలు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని రకాలైన పన్నులు మరియు సుంకములు ఇప్పటికీ జిఎస్టీ పరిధి వెలుపలే ఉన్నాయి. అంటే అన్ని పన్నులు కూడా జిఎస్టీలో విలీనం కాలేదు, అన్ని సుంకములు కూడా జిఎస్టీలో విలీనం కాలేదు. కొన్ని రకాల పన్నులు మరియు సుంకములు ఇప్పటికీ కూడా జిఎస్టీ పరిధి వెలుపలే ఉన్నవి. వాటికి సంబంధించిన విషయాలే మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్. జిఎస్టీ ఈజ్ ఏ రాడికల్ రిఫార్మ్ బ్రాట్ ఇన్ ఇండియా టు స్ట్రీమ్ లైన్ వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన పరోక్ష పన్నులను ఒక గాడిలో పెట్టడానికి తీసుకువచ్చిన ఒక చారిత్రాత్మక సంస్కరణయే జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ ఎ రాడికల్ రిఫార్మ్ బ్రాట్ ఇన్ ఇండియా టు స్ట్రీమ్ లైన్ వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే జిఎస్టీ అనే ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు అనేక రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతూ ఉండేవి. అయితే ఎప్పుడైతే జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చెప్పుకోదగ్గ రాడికల్ రిఫార్మ్ జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. సో జిఎస్టీ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక పరోక్ష పన్నుల సంస్కరణగా మనం అభివర్ణించుకోవచ్చు. Let us take a look at a few indirect taxes which may continue post GST. ఇప్పుడు మనం జిఎస్టీ ప్రవేశపెట్టబడిన తరువాత కూడా ఇంకా ఏ రకాలైన పన్నులు మరియు సుంకములు జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నవి అనే వాటికి సంబంధించిన విషయాలు మనం ఈ టాపిక్లో ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్. Taxes and duties outside the purview of GST. GST పరిధి వెలుపల గల పన్నులు మరియు సుంకములు. ఇక్కడ కొన్ని ట్యాక్సెస్ని డ్యూటీస్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. దీని తెలుగులో ప్రాథమిక కస్టమ్స్ సుంకము అని పిలుస్తారు. ప్రాథమిక కస్టమ్స్ సుంకము. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే విదేశాల నుండి ఏమైనా వస్తువులు భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే సుంకమే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే ప్రాథమిక
కస్టమ్స్ సుంకము లేదా ప్రాథమిక దిగుమతి సుంకము అని కూడా పిలుస్తారు. సో ఈ విధంగా భారతదేశం వెలుపల నుండి లేదా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై భారతదేశంలో విధించబడే సుంకము ప్రాథమిక కస్టమ్స్ సుంకము లేదా ప్రాథమిక దిగుమతి సుంకము. ఈ విధంగా దిగుమతి చేసుకున్న వస్తువులపై 2% ఎడ్యుకేషన్ సెస్ అండ్ 1% హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ అనేది కూడా విధించబడుతుంది. అంటే 2% విద్యా సెస్సు మరియు 1% ఉన్నత విద్యా సెస్సు అనేది కూడా విధించబడుతుంది. ఇవి కూడా పన్నులే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే ప్రాథమిక కస్టమ్స్ సుంకము లేదా ప్రాథమిక దిగుమతి సుంకము. రెండవది ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఎగుమతుల సుంకము. ఎగుమతుల సుంకము అంటే ప్రపంచ దేశాలలోని వివిధ దేశాల మార్కెట్లలోకి భారతదేశంలో స్థానికంగా తయారైన వస్తువుల్ని ఎగుమతి చేసినట్లయితే అటువంటి వాటిపై విధించబడే సుంకమే ఎగుమతి సుంకము. అంటే సాధారణంగా భారతదేశంలో ఏ వస్తువుల యొక్క వినియోగం తక్కువగా ఉంటుందో, వాటి లభ్యత భారతదేశంలో ఎక్కువగా ఉంటుందో, అటువంటి వస్తువుల్ని విదేశాలలోని మార్కెట్లలోకి ఎగుమతి చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు విధించబడే సుంకమే ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఎగుమతి సుంకము. థర్డ్ వన్ రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ రహదారి మరియు ప్రయాణికుల పన్ను. రహదారి మరియు ప్రయాణికుల పన్ను అనేది రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్గా మనం చెప్పుకోవాలి. జనరల్గా మనం టెర్మినాలజీలో రోడ్ ట్యాక్స్ అని పిలుస్తుంటాము. ఈ రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రహదారి మరియు ప్రయాణికులపై పన్ను అనేది ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ని బేసికల్గా ఏ విధంగా ఛార్జ్ చేయడం జరుగుతుందంటే, వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ వెహికల్లో యూజ్ చేసే ఫ్యూయల్, వెహికల్ యొక్క సీసీ కెపాసిటీ, వెహికల్ యొక్క లైఫ్ టైం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ వెహికల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈ ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ని ఛార్జ్ చేయడం ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి చాలా చెప్పుకోదగ్గ స్థాయిలో రెవెన్యూ అనేది లభిస్తుంది. ఈ రహదారులు మరియు ప్రయాణికులపై పన్ను అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. దీన్ని ప్రధానంగా వాహనాలను తయారు చేసే సంస్థ ఆ వాహనాల్లో ఉపయోగించే ఇంధనము, వాహనాల యొక్క సీసీ కెపాసిటీ మరియు వాహనం యొక్క జీవితకాలం ఆధారంగా పన్ను అనేది విధించడం జరుగుతుంది. ఫోర్త్ వన్ టోల్ ట్యాక్స్. వివిధ రకాలైన టోల్ ప్లాజాల వద్ద వసూలు చేసే పన్నుయే టోల్ ట్యాక్స్ లేదా టోల్ పన్ను. ఇది రహదారులపై వాహనాలు ప్రయాణిస్తున్న దూరాన్ని బట్టి ఈ టోల్ ట్యాక్స్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను. ఆస్తి పన్ను లోకల్ బాడీస్గా పిలువబడుతున్నటువంటి పంచాయతీస్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఇవి ప్రాపర్టీ ట్యాక్స్ని ఛార్జ్ చేసి కలెక్ట్ చేయడానికి ఈ లోకల్ బాడీస్కి కంప్లీట్ అథారిటీ ఉంటుంది. అంటే స్థానిక సంస్థలుగా పిలువబడుతున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు లేదా పురపాలక సంఘాలు మరియు కార్పొరేషన్లు ఈ విధమైన ఆస్తి పన్నును విధించి వసూలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నవి. జనరల్గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ఆస్తి పన్ను అనేది నివాస భవనాలకు, నివాసేతర భవనాలకు వేరువేరుగా ఉంటుంది. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి ఒక రకమైన ప్రాపర్టీ ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి మరొక రకమైన ప్రాపర్టీ ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని లోకల్ బాడీస్గా పిలువబడే పంచాయతీస్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఆయా ఆఫీసెస్లో ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని ఛార్జ్ చేసి కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ స్టాంపు సుంకము. అంటే
వివిధ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలకు చట్టబద్ధత కల్పించడానికి వసూలు చేసే పన్నే లేదా వసూలు చేసే సుంకమే స్టాంపు సుంకము. అంటే జనరల్గా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్కి గవర్నమెంట్ ప్రకారం వ్యాలిడిటీ, లీగల్ వ్యాలిడిటీ అనేది కల్పించడం కోసం ఛార్జ్ చేసే డ్యూటీ స్టాంప్ డ్యూటీ. ద స్టాంప్ డ్యూటీ ఈజ్ ఛార్జ్డ్ టు గివ్ లీగల్ వ్యాలిడిటీ టు ద డాక్యుమెంట్స్ ఫర్ ది వేరియస్ ట్రాన్సాక్షన్స్. వివిధ రకాలైన వ్యవహారాలకు చట్టము క్రింద చట్టబద్ధత లీగల్ వ్యాలిడిటీ కల్పించడానికి వసూలు చేసే సుంకము స్టాంపు డ్యూటీ స్టాంపు సుంకము. సాధారణంగా దీన్ని ఆస్తి కొనుగోలు పత్రాలకు, ఆస్తి బదిలీ పత్రాలకు, హక్కులను బదిలీ చేసినప్పుడు హక్కు బదిలీ పత్రాలకు ఈ స్టాంపు సుంకము అనేది వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7th ఎలక్ట్రిసిటీ డ్యూటీ విద్యుత్ సుంకము. విద్యుత్ని వినియోగించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలకు వినియోగదారులు చెల్లించే పన్నుయే విద్యుత్ పన్ను లేదా విద్యుత్ సుంకము. అంటే ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకున్నందుకు ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పే చేసే డ్యూటీని ఎలక్ట్రిసిటీ డ్యూటీగా మనం చెప్పుకోవాలి. వీటిని స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా విద్యుత్ వినియోగానికి గాను రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్ వినియోగదారులు చెల్లించే సుంకమునే విద్యుత్ సుంకము అని అంటారు. నెక్స్ట్ 8th ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్. ఆల్కహాల్పై పన్ను. హ్యూమన్ కన్జ్యూమ్డ్ లిక్కర్ అండ్ ఆల్కహాల్కి సంబంధించిన సేల్స్పై ఛార్జ్ చేసే ట్యాక్స్ని ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అంటారు. అంటే మానవ వినియోగిత మద్యము మరియు ఆల్కహాల్ అమ్మకాలపై విధించే పన్నుయే ఆల్కహాల్పై పన్ను, లేదా దీనికి మరొక పేరు రాష్ట్ర ఎక్సైజ్ సుంకము స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ విధంగా హ్యూమన్ కన్జ్యూమింగ్ లిక్కర్ అండ్ ఆల్కహాల్కి సంబంధించిన సేల్స్పై స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేసి కలెక్ట్ చేసే ట్యాక్స్ని ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ ఆర్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అని పిలుస్తారు. కోట్ల కొలది జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ ఆల్కహాల్పై పన్ను ద్వారా రాష్ట్ర ఖజానాలకు చాలా భారీ స్థాయిలో రెవెన్యూ అనేది లభిస్తుంది. మ్యాక్సిమం చాలా వరకు స్టేట్స్లో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్లో ఈ ఆల్కహాల్పై ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం ద్వారా ఆ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ట్రెజరీస్కి చాలా హ్యూజ్ అమౌంట్లో రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్గా మనం అభివర్ణించుకోవచ్చు. లాస్ట్ 1 ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను. పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ని జనరల్గా పెట్రోల్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో ఈ విధంగా ఈ 5 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్పై వాటికి సంబంధించిన సేల్స్పై ఛార్జ్ చేసే ట్యాక్స్ని ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. ఈ విధంగా వివిధ రకాలైన పెట్రోలియం ఉత్పత్తులు, అంటే పెట్రోల్కి సంబంధించిన ఉత్పత్తులు అనగా క్రూడ్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువు అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వైమానిక టర్బైన్ ఇంధనము. ఈ విధంగా ఈ 5 ప్రధానమైన పెట్రోలియం ఉత్పత్తులపై, ఈ ఉత్పత్తుల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుయే ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను, దీనికి ఉన్నటువంటి పేరేం పేరంటే స్టేట్ సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్.
ఈ పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలపై రాష్ట్రాలు విధించే పన్నుని రాష్ట్ర అమ్మకపు పన్ను లేదా వ్యాట్గా పిలవడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఈ వివిధ రకాలైనటువంటి పన్నులు మరియు సుంకములు జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఇవి జిఎస్టి పరిధి వెలుపల ఉన్నవి. అంటే 2017 జూలై 1 నుంచి జిఎస్టి అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటికీ కూడా అనేక రకాలైన ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ జిఎస్టి పరిధి వెలుపలే ఉన్నవి. అందుకే వీటిని ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టి అని పిలవడం జరుగుతుంది.